ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం మర్లపాడులో జరిగిన రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మాదాసు వెంకయ్య మాట్లాడారు. జగన్ సారథ్యంలో ప్రజలకు ఉపాధి ఆరోగ్య భద్రత ఉంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రావూరి అయ్యవారయ్య, అధికార ప్రతినిధి బొట్ల రామారావు, మాజీ సర్పంచ్ కొమ్ము రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి లింగంగుంట రవిబాబు, మాజీ ఎంపీటీసీ ఈదా వెంకటరెడ్డి, తొట్టెంపూడి వెంకటేశ్వర్లు, కొమ్ము ప్రభుదాస్, దండెల వినోద్, దమ్మలపాటి మాధవ, బుర్ల రంగారావు, సూరిబాబు, బుర్ల అంకిరాజు, వి ప్రభాకర్ పాల్గొన్నారు. మీరు తీసుకుంటే రైతులు లేండి, రైతు గాని బాగలేకపోతే ఏ ప్రజలు ఎవరు కూడా, ఎంప్లాయీస్ గాని సామాన్య ప్రజలు ఎవరు కూడా బాగుపడరు. రైతుల మీదే అందరూ కూడా బతుకుతా ఉంటుంటారు. అలాంటి రైతుల కోసం రైతు భరోసా అనే ఒక పథకం తీసుకురాబోతున్నారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత. రైతు భరోసా ప్రకారం ప్రతి మే నెలలో 12,500 రూపాయలు ఇస్తారు ప్రతి రైతుకి మే నెలలో. ఎందుకంటే ఆ మే నెలలోనే అందరూ కూడా సాగు చేసుకుంటారు. అందుకంటే ముందు 50,000 రూపాయలు ఇస్తారు. తర్వాత ధరల స్థిరీకరణ పథకం. ధరల స్థిరీకరణ పథకం అంటే ఈ రోజు మీరు గమనిస్తే తుఫాను వస్తే కానీ వర్షం పడే స్టేజీ లేదు. తుఫాను వచ్చినప్పుడు అతివృష్టి లేకపోతే అనావృష్టి లేకపోతే పంట ఎక్కువ పండుద్ది, పంట ఎక్కువ పండితే ధర ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ధరల స్థిరీకరణ పథకం కింద 3,000 కోట్ల రూపాయలతోటి ఒక పథకం పెట్టబోతున్నారు. తర్వాత ప్రకృతి వైపరీత్యం కూడా ఇదే. తుఫాను వచ్చినప్పుడు కొట్టకపోయినా వాటందరికీ కూడా రైతులు బాగుపరచడం కోసం 4,000 కోట్ల రూపాయలతోటి ఒక స్థిరీకరణ పథకం నిధి ఒకటి పెట్టబోతున్నారు.